చూపి నివాళులర్పించే నేపథ్యం వయసులో చిన్నవాడైన అన్నగా ఎప్పుడు అంటుండే హనుమంతన్న అమరుల కుటుంబాలు ఆ స్థితి ఆ త్యాగం వారి గాథ వారి బాధ వారి ఆవేదన వారి హృదయంలో ఉన్న మరి బాధాతప్త ఆలోచనలు మొదటగా వారందరికీ పాదాభివందనం చేసి మరి అమరులకు నివాళులు అర్పించే అవకాశాన్ని నేను తీసుకుంటానని సమయంగా మనవి చేస్తున్నా. కేంద్ర మంత్రులు జయరాం రమేష్ గారు అలాగే అఖిల భారత ఎస్సీసెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజు గారు ఈ రాష్ట్ర పరిశీలకులుగా వచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి పొద్దియా గారు వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు కార్యనిర్వాహక అధ్యక్షులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మరి ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మిత్రులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇంకా అందరితో పాటు పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. తెలంగాణ ఆకాంక్ష 60 సంవత్సరాల పోరాట చరిత్ర ఆ కళ నిజమవుతున్న నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ తర్వాత అమరుల త్యాగాల ఫలితం ఇవాళ విచక్ష అంటే సమీక్షించుకునే అవకాశం ఈ విషయంలో పట రెండే రెండు అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేవలం అమరుల త్యాగాల పునాదుల మీద వచ్చిందనేది నగ్న సత్యం. ఇది చరిత్రలో మిగిలిపోతుందనే అంశం నేను గర్వంగా మరి అదేవిధంగా మానసికంగా బాధపడుతూ చెప్తుండే అవసరం. ఉద్యోగ విద్యార్థి కార్మిక సంఘాల ఉద్యమాలు పోరాట చరిత్ర తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ నేపథ్యం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు దాదాపు 1200-1400 మంది అసూరు బాసిన నేపథ్యం ఈ తుది నిర్ణయానికి కారణమైందనే సంగతి గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ అమరులకు అంకితం చేద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటున్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ త్యాగాల ఫలితాలను కుటుంబాలను ఆదుకోవడం మానవత్వం అయితే మానవతా దృక్పథం అయితే ఆ మానవతా దృక్పథంతో సరిపోదు. చరిత్రలో ఇంతటి త్యాగాలు చేసిన కీర్తి చరిత్ర మరెక్కడా కనిపించదు. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ తెలంగాణ ఆవిర్భావ దినాన్ని అమరవీరుల దినంగా పరిగణించే విధంగా మేమందరం కూడా ఆలోచన చేసినాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పట ఈ కుటుంబాలను ఆదుకోవడానికి గతంలో కూడా చెప్పినాం మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో చర్చలు కొనసాగిస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యులమంతా ఈ విషయంలో పట మరి చర్చించినాము. ముఖ్యంగా మీరు ప్రస్తావించే అంశాలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా జోడించే విధంగా ముఖ్యంగా ఉద్యోగ భద్రత పెన్షన్లు ఇల్లు ఎక్స్గ్రేషియాలతో పాటు ఉపాధి కల్పన విషయంలో తీసుకునే కార్యక్రమాలలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి తీర్చిదిద్దబోతున్నాం ఈ మేనిఫెస్టోలో అనే విషయాన్ని నేను సగర్వంగా అంటే సవినయంగా మనం చెప్పాలి. ఇంతేకాదు ఇంతటి చరిత్ర కలిగిన ఉద్యమం ఏదో మానవతాత్మకంతో చేసే సహాయ సహకారాలతోటి ఒక దినాన్ని పరిగణించే విధంగా కాకుండా హైదరాబాద్ నగరంలో 5 ఎకరాలలో ఈ మెమోరియల్ పార్క్ ఈ అసురు బాసిన ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు చిన్నలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరతరాలుగా గుర్తించే విధంగా ఈ మెమోరియల్ పార్కు లో వారికి నివాళులు అర్పించే విధంగా 5 ఎకరాల స్థలంలో ఈ పార్కు ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నో అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవాంతరాలు అన్నింటినీ ఎదుర్కొని విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు ఇతర వర్గాల వారు పొందిన ఇబ్బందులను గుర్తించి ఈ కొత్త ప్రభుత్వం లోపల వారికి ఉదారంగా అత్యంత ప్రాముఖ్యతనిచ్చి వారిని ఆదుకోవడమే నిజంగా తెలంగాణ ఆవిర్భావానికి సంతోషించినట్టుగా ఉంటుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గుర్తిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు తెలుసు ఇవాళ చాలా మంది తెలంగాణ తీసుకొచ్చిన క్రెడిట్ మాది అంటున్నారు. ఒక్కటే అంశం పార్లమెంట్ లోపల లోక్సభ లోపల రాజ్యసభ లోపల అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ లోపల వివిధ రాజకీయ పక్షాల చేష్టలు అడ్డుకోవడాలు అభ్యంతరాలు సవాళ్లతో కాలయాపన చేసే సమయం మనమంతా కళ్ళారా చూసాం ప్రసార మాధ్యమాలలో.
ఒకవైపు మద్దతు ఇస్తా ఉంటూనే కొన్ని జాతీయ పార్టీలు ఈ సమయాన్ని వృధా చేయడానికి చేసిన ప్రయత్నం కనిపించింది. ఎవరో ఇద్దరున్న పార్లమెంట్ సభ్యులున్న మహానుభావులు వాళ్ళ పార్టీ క్రెడిట్ తీసుకుంటుందట. ఈ దేశం ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. 540 మంది లోకసభ సభ్యులున్న ఈ చరిత్ర, ఈ అవసరం, ఈ నేపథ్యం, దాంట్లో ఇద్దరు మాట్లాడితే, ఇద్దరు ఆందోళన చేస్తే, ఇద్దరు గలమెత్తితే తెలంగాణ వచ్చిందనుకుంటే తెలంగాణ ప్రజలు మరి నమ్మరు అనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, లోక్సభలో పట రాజ్యసభలో పట ఏ విధంగా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలను మరి విఫలం చేస్తున్నారో చూసినట్టయితే ఈ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ తెచ్చేమనే వాళ్ళు పార్లమెంట్ లో గలమైన విప్పారా? పార్లమెంట్ లో అడ్డుకునే వాళ్ళని కనీసం అడ్డగించాలని చెప్పారా? లేకుంటే బతిరాడాలని చెప్పారా? ఒప్పించాయా? ఇది బిల్లు పాస్ కావడానికి కృషి చేశారా? నడితే ఇదేది చేయలేదు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి మాట తప్పకుండా ఎన్ని అవాంతరాలు సృష్టించబడ్డా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ధైర్యంగా నిలబడి తెలంగాణ ప్రజల పక్షాన నిలిచిన తల్లి సోనియా తల్లి ఈరోజు తెలంగాణ ఆవిర్భావానికి మనం చేజల పలికే నేపథ్యంలో ఇది మనందరి కర్తవ్యం, మనందరి కృతజ్ఞతాభావం. ఆ అమ్మకు చేజల పలకడమే కాకుండా కృతజ్ఞతాభావంగా కానుక సమర్పించే విధంగా భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా వచ్చే ఎన్నికల్లో భాగస్వాములు కావాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత చక్కటి అంటే ఇంత మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమం హనుమంతన్న చేస్తున్న సందర్భం, అట్లాగే దీనిలో పాల్గొన్నటువంటి కుటుంబాలు, ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇతర పెద్దలకు ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏనాడు కూడా ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళని ఆదుకునే విధంగా ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తప్పదు, ఇచ్చిన మాట తప్పదు, మాటకు నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరోసారి రుజువు చేసుకునే విధంగా ఈ ఎమ్మెల్యేలకు మేము కృషి చేస్తామనే మాట తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. జై తెలంగాణ, జై జై సోనియా.